పాత్రికామిత్రులకు నమస్కారం. ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, తెలుగుదేశం పార్టీ, జనసమితి, ప్రజా సంఘాలు, అంటే తెలంగాణ సమాజంలో టిఆర్ఎస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. గవర్నర్ గారిని కలవడంలో ముఖ్య ఉద్దేశము సచివాలయం కూల్చివేత, శాసనసభ తరలింపు. ఈ రెండు తెలంగాణ సమాజానికి అభ్యంతరకరమైనవి, అత్యధికంగా ఆర్థిక భారం తెలంగాణ ప్రజల మీద మోపేది. ఈ ఆర్థిక భారాన్ని అనవసరంగా ఆయన వ్యక్తిగత మూఢ నమ్మకాల కోసం ప్రజల మీద మోపుతున్నాడు. ఉన్న సచివాలయము ఉమ్మడి రాష్ట్రం 10 కోట్ల మందిని పాలించడానికి ఉపయోగపడ్డప్పుడు 3 కోట్ల 60 లక్షల మందిని పరిపాలించడానికి వచ్చిన ఇబ్బంది ఏంది? అదేవిధంగా నగరం నడిపొట్టున ఉంది, అందరికీ రావడానికి పోవడానికి సౌకర్యంగా ఉంది. ఇతర ప్రాంతాలకు తరలించడం ద్వారా లేదా ఉన్నది కూలగొట్టడం ద్వారా తీవ్ర నష్టం ప్రజలకు జరుగుతుంది. సెక్షన్ 8 సబ్ క్లాస్ 2 అండ్ 3 ప్రకారం ఈ అన్ని ఆస్తులను కాపాడవలసిన బాధ్యత రాజ్యాంగం గవర్నర్ గారికి ఇచ్చింది. ఆఫీసుల తరలింపు విషయంలో కూడా విచక్షణ అధికారం గవర్నర్ గారి చేతిలోనే ఉంది. కాబట్టి ఈరోజు చంద్రశేఖరరావు గారి యొక్క వ్యక్తిగతమైన మూఢ నమ్మకాలకు, అతని యొక్క విలాసవంతమైన జీవితానికి రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేసేదాన్ని అడ్డుకోమని చెప్పి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేసినాం. నిన్నమన్నా అన్ని రకాలుగా వాదనలు మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఇప్పుడు ప్రధానంగా మీ దృష్టిలో మీడియా ద్వారా లోపల గవర్నర్ గారికి కూడా చెప్పొచ్చినాం, బయట మీకు కూడా మీడియా ద్వారా మళ్ళొకసారి గవర్నర్ గారికి చెప్పేదేమంటే, సెక్షన్ 8 సబ్ క్లాస్ 2 అండ్ 3 ప్రకారం ఏ ఆఫీస్ ఎక్కడ ఉండాలి, ఏ ఆఫీసును ఎప్పుడు తరలించాలి, ఏ ఆఫీసులో ఉన్న రికార్డులను ఏ రకంగా కాపాడాలనో గవర్నర్ గారితే సంపూర్ణమైన అధికారం, విచక్షణ అధికారం. ఇవాళ గవర్నర్ గారు అనుమతి లేకుండా ఒకవేళ అవి తరలించిందంటే గవర్నర్ గారి మీద, ఈ మొత్తం వ్యవస్థ మీద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాం వచ్చే వారంలో. వీటన్నిటికీ కూడా వారు సమాధానం చెప్పాలి. రెండవది, ఈ తరలింపులో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు బినామీ అనుకునే వ్యక్తి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి. 1000 ప్రభుత్వ ఎకరాల భూములను ఆయన ఆక్రమించుకున్నాడు. ఈ సచివాలయం ఫైళ్ళ తరలింపులో ఆ భూములకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులను అన్నింటిని కూడా మాయం చేసి ఈ రికార్డులు తరలించి ఆఫీసుల తరలింపులో ఇవి పోగొట్టుకుపోయినాయని చెప్పడానికి ఈరోజు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎలాంటి అనుమతులు లేకపోయినా కూలగొట్టడానికి కానీ కొత్తది కట్టడానికి కానీ కోర్టులో వాదోపవాదాలు జరుగుతుండగానే మొత్తం ఆఫీసులను తరలించే కార్యక్రమం చేపట్టింది. ఈ రికార్డులు మాయమైతే దానికి రాష్ట్ర ప్రభుత్వమే కాదు గవర్నర్ గారు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే దీన్ని కాపాడవలసిన విచక్షణ అధికారం గవర్నర్ గారి దగ్గరనే ఉంది. ఈ సచివాలయం నుంచి తరలిస్తున్న రికార్డులు వాటన్నిటిని కూడా 1951 ఉమ్మడి రాష్ట్రం, 56 ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలకు సంబంధించిన జీవోలు కానీ, మెమోలు కానీ, ఫైళ్ళు కానీ అన్నీ అక్కడ సచివాలయంలో ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క శాఖను, ఒక్కొక్క బిల్డింగు తరలించడం ద్వారా ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడబడ్డ ప్రభుత్వ మొత్తం వివరాలు, మొత్తం రికార్డులు అన్నింటిని కూడా మాయం చేసే పరిస్థితి వచ్చింది. ఎవరికి కూడా ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియట్లేదు. ఈ తరలింపులో ఒకవేళ రికార్డులు మాయమైపోతే దీనికి బాధ్యులు ఎవరు అనేది కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. కాబట్టి ఇవాళ దీని వెనకాల కూల్చడం, కార్యాలయాల తరలింపు వెనకాల ఒక చంద్రశేఖరరావు గారి కుట్ర ఉన్నది. ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ దాడులకు ఇందులో లింక్ ఉన్నది. ఎందుకంటే ఎవరి మీద అయితే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయో వాళ్ళు శంషాబాద్ చుట్టుపక్కల 1000 ఎకరాలు వక్ఫ్ ల్యాండ్స్ కానీ, దేవాలయాల భూములు కానీ, అసైన్మెంట్ భూములు కానీ, వీటన్నిటిని కూడా వాళ్ళు దొంగ రికార్డుల ద్వారా కొనుక్కున్నట్టు కానీ లేకపోతే కబ్జాలు పెట్టుకున్న వార్తలు వస్తున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు. వీటన్నిటిని కూడా మాయం చేయడానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని నిలువరించాలంటే చెప్పవలసిన వాళ్ళందరికీ చెప్పినాం, చివరిగా గవర్నర్ గారి దగ్గరకు వచ్చినాం. గవర్నర్ గారు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు తలుపును తట్టి ఈ అన్ని రకాల విధ్వంసాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.